హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వైవిఎస్. ఈరోజు కొత్త లెసన్తో ప్రారంభిద్దాం. అదే డే 8. అయితే ఈరోజు లెసన్ ఏంటంటే కనుక మనం ఎప్పుడూ చెప్పుకునే లెసన్స్కి రొటీన్గా నేచర్లోకి వెళ్తామండి. అయితే ఒక రైట్ తీసుకోండి. డే 8లో ఒక రైట్ని తీసుకోండి. రైట్ అంటే చిన్న టిక్ మార్క్ అంట. ఆ టిక్ మార్క్ ఎలా గీయాలి ఒక్కసారి చూడండి. చిన్న టిక్ మార్క్ ఇలా కింద నుంచి చిన్నగా పెట్టి అలా పైకి గీస్తున్నా అన్నమాట. చూస్తున్నారా, ఈ చిన్న టిక్కిని గీస్తే కనుక సెకండ్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా గీయండి. చూస్తున్నారా, ఇలా టిక్ చేసిన తర్వాత దాన్ని డబల్ లైన్ చేయండి. చూసారా డబల్ లైన్ ఎలా చేశాను. అలా చేసిన చిన్న రౌండ్ పెట్టిన తర్వాత ఒక కోణాన్ని ఒక వి ఆకారం టైప్లో కలపండి. అదేనండి మనం గీస్తుంది. ఏంటో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఒక రైట్ మార్క్ గీసాం, అలా తర్వాత చిన్న కలిపాం, అలాగే రౌండ్ చేసాం, అలాగే ఒక పక్క నుంచి ఉడికేసాం. చూసారా, అదేనండి చెట్టు యొక్క ఆకు, దాన్ని లీవ్ అంటారండి. అంటే ఈ ఆకును చాలా ఈజీగా డెడ్ ఈజీగా ఎలా చేయొచ్చో ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టెప్తో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఫోర్త్ స్టెప్లో కూడా సేమ్ అదే విధంగా చేద్దాం. చూస్తున్నారా, ఒక రైట్ మార్క్ని తీసుకున్నాం, చిన్న టిక్ మార్క్లో పై టైప్లో గీస్తున్నామన్నమాట. దాన్ని డబల్ లైన్ చేస్తున్నామన్నమాట. చూస్తున్నారా, ఫస్ట్ లావుగా కలిపించి తర్వాత సన్నంగా కలుస్తున్నమాట. అయితే దీనికి చిన్న సున్నాగా కలిపి ఆ లైన్ని మళ్ళీ పైకి లాగుతున్నాను. కనిపిస్తుందండి, ఇప్పుడు దీనికి కొద్ది కాడ కింద ఇడిచిపెట్టి కొద్ది పైకి ఒక లైన్ లాగుతున్నానండి. చూస్తున్నారా, అది కూడా ఫ్రీ హ్యాండ్తో. అలాగే కింద కూడా అదే విధంగా సేమ్ వి ఆకారం టైప్లో కలిపేలాగా కలిపానమాట. చూస్తున్నారా ఆకు షేప్ ఎలా వచ్చిందో. ఇప్పుడు రఫ్ లైన్ ఏదైతే కనిపించిందో, అంటే మనకి వేస్ట్ గీత కింద ఏది కనిపించిందో దాన్ని అరేంజ్ చేసిన తర్వాత ఆకు యొక్క అంటే దాని రెమ్మలు అంటారనమాట. చెప్పాలంటే ఆకు ఈనులు అంటారు కదా, ఆ ఈనుల్ని చాలా స్మూత్గా గీయాలన్నమాట. చూస్తున్నారా, ఒకటి పైకి ఒకటి కిందకి కనిపించే విధంగా ఇలాగా నీట్గా గీయాలన్నమాట. అది కూడా సింగిల్ స్ట్రోక్తోనే. అయితే ఇప్పుడు మనం ఆకును ఎలా గీయాలని చూసాం. అయితే ఆకు షేడింగ్ ఎలా చేయాలో చూద్దామండి. అదేనండి చాలా ఈజీ. ఈ ఆకు ఒక పక్కకు వచ్చేటప్పటికి షేడింగ్ చేసుకుంటూ రావాలన్నమాట. పైనుంచి కిందకి జాగ్రత్తగా పెన్సిల్తో షేడింగ్ చేస్తున్నాను చూడండి. ఒక పక్క నుంచి నీట్గా చేస్తున్నాను. కనిపిస్తుందండి, ఇలా నీట్గా ఒక పక్క నుంచి షేడింగ్ చేసుకుంటూ దాన్ని హైలైట్ చేస్తున్నాను అన్నమాట. ఇలా ఆకును హైలైట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఆకు రియలిజం చూపిస్తుంది. అంటే ఇలా 3D ఎఫెక్ట్లో మనకి ఆకు కనిపించే ఎలా కనిపిస్తుంది అని అనిపిస్తుంది కదా. చాలామంది దీన్ని ఏడు ఎలా కనిపిస్తుంది, ఇలా వంకరగా ఉన్నాయి ఆకులు అంటారు కదా. అలా కనిపించే ఆకులు కూడా దీనికి 3D ఎఫెక్ట్లో చూపించవచ్చు అన్నమాట. అటువంటి ఆకుని మనం పెర్ఫెక్ట్గా ఎలా చేయాలన్నది చేయడం కోసం ఈ చిన్న షేడింగ్తో చూపిస్తుంది అన్నమాట. చూస్తున్నారా, అన్ని లైన్స్తోనే గీస్తుంది అన్నమాట. ఇప్పుడు కింద నుంచి కూడా సేమ్ యువతల వైపును కూడా అలాగే లైన్స్ గీస్తుంది అన్నమాట. చూస్తున్నారా, అయితే ఈ లైన్స్తో గీసేటప్పటికి కొద్ది ఆకులో కొద్ది షేడింగ్ కనిపించేటప్పటికి కొత్తగా కనిపిస్తుంది. చూస్తున్నారా, ఈ విధంగా మనం ప్రతి ఈనుని మిగిల్చి మిగతాదంతటిని షేడింగ్ చేస్తామన్నమాట. అయితే ఈ షేడింగ్ లైన్స్లో కానీ గడుల్లో కానీ జాగ్రత్తగా చేసుకుంటూ వస్తామన్నమాట. ఎందుకంటే కనుక షేడింగ్ అనేది ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా చేయలేం కదండి. కొద్ది ప్రతి అక్కడ ఉన్నటువంటి డయాగ్రామ్కి, ప్రతి డయాగ్రామ్ యొక్క స్ట్రక్చర్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ఆకారాన్ని బట్టి మనకు నచ్చినటువంటి షేడింగ్ చేస్తామన్నమాట. అంటే ఏ డయాగ్రామ్కైనా ఒకే రకమైన షేడింగ్ ఇవ్వాలని రూల్ ఏమి లేదండి. అందువల్ల మనకు నచ్చిన షేడింగ్స్తో ఎంచక్క అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్తో మనం ఏం చేస్తామంటే కనుక ఈ డయాగ్రామ్ని అందంగా కనిపించేలా చేస్తామండి. చూసారా, ఒక మాదిరిగా నేను షేడింగ్ చేశానమాట. ఈ షేడింగ్ చేసిన తర్వాత ఇంకొకసారి దానికి ఈ షేడింగ్ మధ్యలో ఉండేటువంటి ఆకు మధ్యలో ఉండేటువంటి కణాలు అంటారు కదా, అంటే ఆకు అడ్డుగోత కోసేటప్పుడు దాని మధ్యలో ఉన్నటువంటి చిన్న చిన్న కణాలు కింద కనిపిస్తే దాన్ని కనిపించడం కోసం క్రాస్ లైన్స్ గీస్తున్నమాట. చూస్తున్నారా, ఆకు యొక్క స్ట్రక్చర్ని కనిపించడం కోసం ఇలా అడ్డంగా ఉండేటువంటి లైన్స్ ద్వారా కూడా కొద్ది ఆకు కొత్తగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు లైన్స్ ద్వారా ఎలా నీట్గా కనిపిస్తుందో ఈ విధంగా మనం డ్రాయింగ్ని ఇంకా కొత్త కణంలో అద్భుతమైనటువంటి వీడియోస్తో చేయొచ్చు అన్నమాట. అద్భుతమైన షేడింగ్స్తో కానీ ఇలా చేయొచ్చు అన్నమాట. అంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క రకమైనటువంటి అట్మాస్ఫియర్ చూపించుకుంటూ మీకు చేస్తున్నాను అన్నమాట. అర్థమవుతుందండి, ఈ విధంగా మనం డ్రాయింగ్లో ఇంకా కొత్త కొత్త మెలకువలను కొత్త కొత్త కోణాలని నేర్చుకోవచ్చు అన్నమాట. చూస్తున్నారా, అక్కడ షేడింగ్ చేసిన తర్వాత ఈ కోణాలన్నీ చేసేటప్పటికి ఆకు రియలిజం చూపిస్తుంది.
అయితే ఈ ఆకు ఇలా చేసేటప్పటికి ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో చూడండి. ఆ పక్కన ఉన్న ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ని తీసుకుని ఇక్కడ పక్కన చేస్తే కనుక ఎంత న్యాచురల్గా కనిపిస్తుందో. అయితే ఈ ఆకు యొక్క నీడ కానీ అక్కడ ఉన్నటువంటి స్ట్రోక్ని కానీ చాలా జాగ్రత్తగా చూపిస్తున్నామండి. అయితే ఇక్కడ చూడండి, ఆ కాళ్ళ దగ్గర నుంచి కొద్ది నీడని ప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. చూస్తున్నారా, ఈ విధంగా నీడని లైట్గా చూపిస్తున్నాను అనమాట. ఆ లైట్ని అలా ఒక పక్కన ఈ దగ్గర కానీ ఇవన్నీ జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ఏం చేస్తున్నానండి, పెన్సిల్తోనే లైన్ గీస్తున్నాను అనమాట సింగిల్ స్ట్రోక్లో. అయితే ఈ లైన్ గీసిన తర్వాత ఈ లైన్ని ప్రతిదాన్ని ప్రతి ఈని చాలా స్ట్రోక్స్తో చూపిస్తుంది అనమాట. ఇలా చూపించేటప్పుడు కొద్ది ఆకు చూడండి, కొద్ది రియాలిజాన్ని దగ్గరగా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తున్నటువంటి ఆకు చాలామంది ఏమనుకుంటారంటే, ఆకు మా అబ్బాయి గీయడం రాలేదండి, ఆకు బొమ్మ వేయడం రావడం అని చెప్తుంటారు. ఈ ఆకు బొమ్మ వేయడం చాలా ఈజీ అండి, కానీ ఆకేగా అని కొద్ది నిర్లక్ష్యం చేసి కానీ చాలా క్రమశిక్షణతో నేర్చుకుంటే కనుక డ్రాయింగ్ అనేది చాలా అద్భుతంగా వస్తుందండి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఈ విధంగా కనిపించేటువంటి డ్రాయింగ్లో 3D ఎఫెక్ట్ గీస్తే కనుక ఎలా కనిపిస్తుంది. చూస్తున్నారా, ఇక్కడ ఉన్నటువంటి 3D ఎఫెక్ట్ కనిపిస్తుందండి. ఈ విధంగా నీట్గా 3D ఎఫెక్ట్ చేయొచ్చు అన్నమాట. ఇలా నీట్గా ఉండేటువంటి 3D ఎఫెక్ట్ చేస్తే కనుక మన ఆకు చాలా రియల్గా కనిపిస్తుంది అన్నమాట. చూడండి, కింద ఆకు వెళ్తున్న అయి కనిపిస్తుంది, ఎలా కనిపిస్తుందో ఈ విధంగా ఆకు అనే డయాగ్రామ్ని ఈజీగా గీయొచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆకుని ఎలా గీయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అందువల్ల ఆకు అనే డయాగ్రామ్ కనుక మీకు నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.